కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయుల గౌడ్, రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ మండల పరిధిలోని తుజాల్పూర్ గ్రామంలో వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రైతు డిక్లరేషన్ పై రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ రైతులకు మేలు జరిగే డిక్లరేషన్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు కావస్తున్నా రైతులకు త్వరగా ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు వరి పంట వేయొద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి కోసం చేపడుతున్నారో చెప్పాలన్నారు. రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం, నాయకులు అశోక్, నందు, సురేష్ నాయక్, శ్రీశైలం యాదవ్, మల్లేష్ యాదవ్, లక్ష్మీనారాయణ, నరసింహులు, నర్సగౌడ్, అనిల్, రాజు, చిట్టు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. పేదోడు భూములు దోసుకున్నాయి కూడా, తర్వాత ధరణి ధర అన్ని కూడా సరిచేసి ఇలా అన్ని చూడండి, ధరణిని చూడండి, మీరు ఎవరైనా చూడండి, మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి రండి. ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈరోజు? 10,000 రూపాయలు ఇస్తే బ్యాంకులో ఇప్పటికి ఒక్కొక్కరికి 12,000 రూపాయలైనవి రుణమాఫీ పైసా 12,000 రూపాయలైనవి. నేను మొన్న మేనేజర్ తర్వాత మొన్ననే కలిసి చెప్పిన తర్వాత పేరు మీద అయినా ఇప్పటికి వాళ్ళు ఇచ్చేది 10,000 ఇస్తారేవా, 12,000 సంవత్సరాన్ని మనం కట్టాలి. మీనమ్మ కడుపు కదా ఈ ఎట్లా చూడు కథ ఇది. మేము చెప్తేమంటారు కథ అంటారు, వాళ్ళు చెప్పే తర్వాత మంచి తర్వాత ఎందుకు కానీ మాత్రం మీరు నమ్మకండి, మోసాలు నమ్మకండి. తర్వాత ఈ హాస్పిటల్లో కూడా ఇబ్బంది అవుతుంది, మన పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మేము ఒకటే కార్యక్రమం, విద్య వైద్యం మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి మళ్లిస్తుంది. ఏకకాలంలో రుణమాఫీ చేస్తారు, ఎవరైతే భూములు పట్టుకొని ఇట్లా చేస్తారో తర్వాత చేస్తారు వాళ్ళకు కూడా 15,000 ఇస్తారు. ఉపాధి హామీ కూలీలకు కూడా తర్వాత ఆదుకోవడానికి ఉంటారు. ఉపాధి హామీ పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు సోనియా గాంధీ గారు అమ్మ తర్వాత ఏంటంటే ఎన్నికాలంలో మనం పేదోళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కాస్త కూస్తాత ఉపాధి హామీ తర్వాత లబ్ధి ఉంటారని చెప్పి ఉపాధి హామీ పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ అభ్యర్థుల్లో. ఏ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పెట్టాలో చెప్పండి. మీరు ఎక్కడి నుంచి ఏమి రామన్నా? ఏ కాంగ్రెస్ పార్టీ తర్వాత దానని ఏదైతే